నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు, సీఎం జగన్ ఆదేశం. నల్లపాడులో హెల్త్ సెంటర్ను ప్రారంభించిన హోంమంత్రి సుచరిత, జగన్ సర్కార్ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు వెల్లడి. జిల్లా జైలు నుండి హైదరాబాద్ కు రఘురామకృష్ణంరాజు, సుప్రీంకోర్టు ఆదేశాలతో తరలించిన పోలీస్ అధికారులు. ప్రతిపక్ష నేత చంద్రబాబు డైరెక్షన్లోనే రఘురామకృష్ణంరాజు వ్యవహరిస్తున్నారు, ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపణ. నగరంలో కొత్తగా 15 అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం. కృష్ణనగర్ సెంటర్కు శంకుస్థాపన చేసిన మేయర్ కావటి, ఎమ్మెల్యే మద్దాళిగిరి. ఆగని కరోనా విస్తరణ. నగరంలో 436, జిల్లాలో 1639, రాష్ట్రంలో 18,561 పాజిటివ్ కేసులు నమోదు. కోవిడ్ సెంటర్లను పరిశీలించిన నంబూరు శంకర్రావు, కరోనాపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంచిన ఎమ్మెల్యే ముస్తఫా. రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకు అమలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో కేసులు పెరగకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫలితాలు రావాలంటే కనీసం 4 వారాల కర్ఫ్యూ ఉండాలని సీఎం జగన్ అన్నారు. రూరల్ ప్రాంతంలో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా నివారణ, వ్యాక్సినేషన్ ప్రక్రియపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. అయినా సరే మనం ఇతరత్ర సోర్స్ అని పెంచుకుని మనం 610 మెట్రిక్ టన్స్ వరకు కూడా మన ఆక్సిజన్ ని మనం ప్రొక్యూర్ చేసుకోగలుగుతాము. దాని ద్వారా ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని హాస్పిటల్స్ లోనూ కూడా ఎక్కడ ఆక్సిజన్ వేస్టేజ్ లేకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం, సూచనలు ఇవ్వటం వల్ల ఆక్సిజన్ కూడా కొంతవరకు ఆదా చేయటం జరుగుతుంది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మన కోవిడ్ పేషెంట్స్ సంబంధించి ఉన్నటువంటి ఆక్సిజన్ ను మనం మేనేజ్ చేయాలి. ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఎంపీని సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో 3 వైద్యులతో బోర్డు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. వైద్య పరీక్షలను వీడియో తీసి నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఆదేశించారు. జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామకృష్ణంరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది. జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని ధర్మాసనం ఆదేశించింది. ఎంపీకి వై కేటగిరీ భద్రతను కొనసాగించాలని సూచించింది. వైద్య పరీక్షల నిర్వహణ జరిగే కాలాన్ని జ్యుడిషియల్ కస్టడీగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాటించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ధర్మాసనం 21 వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎంపీ రఘురామకృష్ణంరాజును సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ఆయన దగ్గర
ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ పరిధిలో పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు హోంమంత్రి మేకతోటి సుచరిత భూమి పూజ చేశారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని నల్లపాడు వెంగళాయపాలెం గ్రామాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో భూమి పూజ కార్యక్రమాలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు రాష్ట హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరై అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ అనురాధ, డివిజన్ కార్పొరేటర్ చల్ల రాజ్యలక్ష్మి, వెంకటప్పారెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ దాదాపు 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నల్లపాడు రెండులో వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. మొత్తం 18 నూతన భవనాలు మంజూరు అయ్యాయని, వాటిలో 14 భవనాలకు టెండర్లు పూర్తయ్యి శంకుస్థాపన చేయడం జరుగుతోందని హోంమంత్రి తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని నల్లపాడు, రెడ్డిపాలెం, ఏటుకూరు, స్వర్ణభారతి నగర్, చౌడవరంలలో నూతన భవనాలు మంజూరు అయ్యాయన్నారు. అదేవిధంగా పాత భవనాలు మరమ్మతుల కోసం ఒక్కో హెల్త్ సెంటర్కు 10 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. కరోనా మహమ్మారి విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ మాస్క్, సామాజిక దూరం పాటించాలని హోంమంత్రి సుచరిత సూచించారు. డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్ కు 18 నూతన భవనాలు మంజూరు కావడం, అందులో 14 టెండర్స్ పూర్తి చేసుకుని ఈరోజు శంకుస్థాపనలు చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పాత హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మరమ్మతుల కోసం 10 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం కూడా జరిగింది. మరి కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి దశలో ప్రతి ఒక్క చోట కూడా మనకు హెల్త్ సెంటర్లు అందుబాటులోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అనేకమైనటువంటి నూతన హెల్త్ సెంటర్స్ ప్రారంభించుకోవడం, భద్రత దృష్ట్యా ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు, వాటిని మనం తూచా తప్పకుండా పాటిస్తేనే మనం ఈ కరోనా మహమ్మారిని అడ్డుకోగలగడం కానివ్వండి, ఏదైతే ఆ చైన్ ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి కానీ అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవన్నీ కూడా నిబంధనలు పాటించాలని కూడా చెప్తా ఉన్నాం. చంద్రబాబు డైరెక్షన్ లోనే ఎంపీ రఘురామకృష్ణరాజు పనిచేస్తున్నారని, బెయిల్ రాకపోవడంతోనే కొత్త డ్రామాలకు తెరతీశారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. కులాలు మతాల మధ్య చిచ్చిపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. అకారణంగా ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు కుట్రలు చేస్తున్నారని వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు మండిపడ్డారు. కుటుంబ సభ్యులను కూడా పావులాగా వాడుకుంటూ ప్రాణహాని ఉందంటూ కేసును డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇంత హడావుడి చేయని చంద్రబాబు ఇప్పుడు మాత్రం హైరాణ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు కొట్టలేదని వైద్య బృందమే కోర్టుకు నివేదిక ఇచ్చిందన్న ఎంపీలు కేవలం రమేష్ ఆసుపత్రిలోనే ట్రీట్మెంట్ జరగాలనడం సరికాదని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ఎంపీ కాకముందు రఘురామకృష్ణంరాజు 5 సార్లు పార్టీ మారారని బాలశౌరి అన్నారు. పార్టీలో సముచిత స్థానం ఇచ్చిన సీఎం మంత్రులపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఈ కేసులో ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరిస్తుందని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రఘురామరాజు అనే వ్యక్తి పూర్తిగా చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తున్నారనే దానికి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే కుటుంబ సభ్యులను కూడా, రఘురామరాజు గారి కుటుంబ సభ్యులను కూడా పావులుగా వాడుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ద్వారా కూడా స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆయన ద్వారా ఈరోజు ప్రభుత్వం వ్యతిరేకంగా కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు క్షుణ్ణంగా గమనించాల్సిన అవసరం ఉంది. కేవలం రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈరోజు రమేష్ హాస్పిటల్ కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం విషయాన్ని ఈరోజు కుట్ర జరిగిందా లేదా అని పక్కన పెట్టి ఆయన్ని రమేష్ హాస్పిటల్లో చేర్చలేదనేదే తప్పు. ఆయన ఏదో ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు మొత్తం కుట్ర. రోజుకొక నాటకం ఆడొద్దు. మీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంటుందంటే అందితేనేమో జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇవన్నీ రాష్ట్ర ప్రజానికి మొత్తం గమనిస్తూనే ఉన్నారు. మీరు ఆడాల్సినటువంటి డ్రామాలు కొంతవరకు ఆపి ప్రజాసేవకి అంకితమైతే బాగుంటుంది అని చెప్పేసి సలహా ఇస్తూ, ఇవన్నీ మాకు క్షుణ్ణంగా తెలుసు, ఏం జరుగుతుందో రాష్ట్రంలో, మేము ఏం చేయాలో మాకు తెలుసు, తప్పకుండా వీటిలన్నింటిని కూడా అన్ని విధాలుగా కూడా లీల్గా కూడా మేము అన్ని ఎదుర్కొని మా పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి మరి
దీని విషయం లో ప్రజా సేవ చేసే విషయం లో ముందుకు పోవడానికి మీ అందరం ఏ రకంగా తోడ్పడి ఉంటాం కూడా మాకు తెలుసనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం న్యాయస్థానాలపైన పూర్తిగా మేము వాటిని గౌరవిస్తాం ఏదైతే వారి డైరెక్షన్ ఇచ్చావో వాటిని తప్పకుండా తూచా తప్పకుండా పాటిస్తాం ఎవరైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ఏదైతే మీడియా విమర్శలు చేస్తూ ఉందో ఒక్కసారి 2 కోట్ ఆర్డర్స్ని చదవమని చదివి వాటిని ఎవరైతే పాటకులు ఉన్నా వారికి చెప్పమని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈయన చేసింది దాదాపు 1 సంవత్సరాల నుంచి కూడా ఈయన చేస్తూ ఉన్న తప్పు, ఆ వాడిన భాష తప్పు, అయినా కానీ క్షమించడం జరిగింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించడం జరిగింది. కానీ ఈరోజు కులాల మధ్య చిచ్చు పెడతా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించేది లేదు. ఏదైతే ఆయన అరెస్ట్ చేయడం జరుగుతూ ఉందో జరిగిందో అది ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. ఏదైతే ఆయనకి మెడికల్ టెస్ట్ చేయడం జరిగిందో అది కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. దాంట్లో ఏ విధమైన మార్పులు చేర్పులు లేవని చెప్పి అందరూ కూడా తెలియజేసుకుంటాం. సోమవారం జిల్లాలో 1639 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 1,34,902కి చేరింది. రాష్ట్రంలో 1,454,052 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిత్యనగర్ 5, అడవి తక్కిలపాడు 2, ఆకులవారితోట 2, అమరావతి రోడ్ 2, అంబేద్కర్ నగర్ 3, అన్నపూర్ణనగర్ 1, అంకిరెడ్డిపాలెం 1, అరండల్పేట 2, అశోక్ నగర్ 2, ఏటాగ్రహారం 16, ఆటోనగర్ 15, బాలాజీనగర్ 4, బారా ఇమాం పంజా 1, బాబాజీనగర్ 1, భాగ్యనగర్ 4, భారత్పేట 2, బొంగరాలబీడు 1, బ్రోడీపేట 3, బృందావన్ గార్డెన్స్ 3, బొంతపాడు 2, బుడంపాడు 3, చైతన్యపురి కాలనీ 1, చైతన్యనగర్ 1, చంద్రమౌళి నగర్ 2, చౌడవరం 2, చౌత్ర 1, చుట్టుగుంట 1, కోబాల్ట్పేట 3, డిఎస్ నగర్ 2, దేవపురం 1, ద్వారకానగర్ 1, దుర్గానగర్ 1, ఏటుకూరు 1, గాంధీనగర్ 5, గుడిపాడు 1, గాయత్రీనగర్ 1, జీజీహెచ్ 1, గోపాలకృష్ణ కాలనీ 1, కోరట్ల 3, గుజ్జనగుళ్ల 5, హిమనీనగర్ 1, హనుమయనగర్ 1, హనుమాన్ నగర్ 4, హౌసింగ్ బోర్డ్ కాలనీ 7, ఇన్నర్ రింగ్ రోడ్ 2, ఐపీడీ కాలనీ 3, ఇజ్రాయల్పేట 2, జన్మభూమి నగర్ 1, జయవర్ధన్ నగర్ 1, జేకేసీ కాలేజ్ రోడ్ 2, జోసఫ్ నగర్ 2, కళ్యాణ్ నగర్ 3, కన్నావారితోట 1, కొండయ్య కాలనీ 1, కొండ వెంకటప్పయ్య కాలనీ 4, కరటపాడు 3, కృష్ణబాబు కాలనీ 1, కృష్ణనగర్ 2, లక్ష్మీనగర్ 1, లక్ష్మీపురం 2, లాల్పురం 2, ఎల్బీనగర్ 1, మల్లారెడ్డి నగర్ 1, మల్లికార్జునపేట 1, మంగళదాస్ నగర్ 1, మణిపురం 2, మారుతినగర్ 4, మిర్చియాడ్ 2, ముత్యాలరెడ్డి నగర్ 2, నగరంపాలెం 6, నల్లచెరువు 12, నల్లపాడు 4, నల్లకుంట 1, నవభారత్ నగర్ 4, టీ నెహ్రూ నగర్ 3, నేతాజీ నగర్ 4, ఎన్జీఓ కాలనీ 14, ఎన్ఎస్పీ కెనాల్ క్వార్టర్స్ 2, పాత గుంటూరు 4, పలకలూరు 1, పండరీపురం 2, పట్టాపురం 11, పొత్తూరువారితోట 1, పొత్తూరు 1, పొన్నూరు రోడ్ 1, ప్రకాష్ నగర్ 1, పిఎస్ నగర్ 2, ఆరగ్రహారం 3, రైల్పేట 1, రాఘవ్ నగర్ 3, రాజీవ్గాంధీ నగర్ 9, రాహుల్ గాంధీ నగర్ 1, రాజేంద్ర నగర్ 3, రామనామక్షేత్రం 2, రామన్నపేట 1, రామిరెడ్డి నగర్ 2, రత్నగిరి నగర్ 1, రెడ్డిపాలెం 4, ఆర్టీసీ కాలనీ 17, సాయిబాబా రోడ్ 2, సాయిబాబా కాలనీ 1, సంతోష్ నగర్ 2, సంగడిగుంట 7, సంజీవయ్య నగర్ 1, శాంతినగర్ 2, శారదా కాలనీ 4, షాప్ ఎంప్లాయీస్ కాలనీ 1, సీతమ్మ కాలనీ 1, సీతారాం నగర్ 6, శివనాగరాజ్ కాలనీ 2, శివరాం నగర్ 4, శ్రీరామ్ నగర్ 4, శ్రీనివాసరావు తోట 22, స్తంభాల గరువు 1, సుగాలి కాలనీ 2, సుందరయ్య కాలనీ 1, ఎస్వీఎన్ కాలనీ 3, స్వర్ణభారతి నగర్ 5, శ్యామలా నగర్ 2, తుఫాన్ నగర్ 1, తారకరామా నగర్ 6, ఉద్యోగ నగర్ 2, వసంతరాయపురం 2, వాసవి నగర్ 3, వెంగళరావు నగర్ 3, వేణుగోపాల్ నగర్ 1, వెంకట్రావుపేట 3, విద్యానగర్ 3, విజయపురి కాలనీ 5, వికాస్ నగర్ 1, యాదవ్ బజార్ 4 కేసులు నమోదయ్యాయి. 1,639 కేసులు నమోదు కాగా నగరంలోనే 436 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాలో అమరావతి 47, అచ్చంపేట 10, బెల్లంకొండ 4, గుంటూరు రూరల్ 12, క్రోసూరు 9, మంగళగిరి 97, మేడికొండూరు 15, ముప్పాళ్ల 7, పెదకాకాణి 18, పెదకూరపాడు 41, పెదనందిపాడు 4, ఫిరంగిపురం 15, ప్రత్తిపాడు 8, రాజుపాలెం 20, సత్తెనపల్లి 65, తాడేపల్లి 60, తాడికొండ 26, తుళ్లూరు 8,
వట్టిచెరుకూరు 11, దాచేపల్లి 16, దుర్గి 13, గురజాల 7, కారంపూడి 12, మాచవరం 42, మాచర్ల 67, పిడుగురాళ్ల 32, రెండచింతల 14, వెల్దుర్తి 11, గొల్లాపల్లి 2, చిలకలూరుపేట 31, ఎడ్లపాడు 6, ఈపూరు 8, నాదెడ్ల 14, నర్సరావుపేట 106, నూజెండ్ల 14, నకరికల్లు 18, రొంపిచెర్ల 19, శావల్లిపురం 8, వినుకొండ 8, అమృతలూరు 9, పట్టిప్రోలు 11, బాపట్ల 60, చేబ్రోలు 24, చెరుకుపల్లి 11, దుగ్గిరాల 31, కాకుమాను 8, కర్లపాలెం 5, కొల్లిపర 12, కొల్లూరు 6, నగరం 9, నిజాంపట్నం 7, పిట్టలమణిపాలెం 9, పొన్నూరు 15, రేపల్లె 11, తెనాలి 41, చుండూరు 4, వేమూరు 5 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో నూతనంగా 15 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు 80 లక్షల రూపాయల వ్యయంతో కృష్ణనగర్లో నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే మద్దాళిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై భూమి పూజ చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్టాలకు ఆదర్శమని ఎమ్మెల్యే మద్దాళిగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు కృష్ణానగర్లో నూతనంగా నిర్మించనున్న అర్బన్ హెల్త్ సెంటర్ కి ఎమ్మెల్యే, మేయర్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 14 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 14 అర్బన్ హెల్త్ సెంటర్లు గుంటూరులో నూతనంగా నిర్మించనున్నట్లు ఈ సందర్బంగా మద్దాళిగిరి, కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. రాష్ట ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని వారు పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు ద్వారా నగరంలోని ప్రజలకు 30 రకాల వైద్య పరీక్షలు, చికిత్స ఉచితంగా చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రజలంతా భాగస్వాములై కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని ఎమ్మెల్యే, మేయర్ సూచించారు. తప్పకుండా ఎంత కోవిడ్ ఎంత సీరియస్గా ఉన్నా కూడా మా గుంటూరుకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ అధికారులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి తగ్గట్టుగా కూడా వీళ్ళు మేమందరం కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి. మా అందరి ముందు ఒకటే లక్ష్యం, గుంటూరు నగరంలో కరోనాని పూర్తి స్థాయిలో మరి తగ్గించాలి, పూర్తి స్థాయిలో పారదోలనే లక్ష్యంతో మేమందరం పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల యొక్క సహాయ సహకారాలతో, వారి యొక్క ప్రోత్సాహంతో, వారి యొక్క దీని ప్రకారం తప్పకుండా వాటన్నిటిని మేము అధిగమిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు ఆరోగ్యం పట్ల మరి ఈ ప్రభుత్వం ఎంత జాగ్రత్త తీసుకుంటే మనం అన్నీ చూస్తూనే ఉన్నాం. మరి కోవిడ్ బారిన పడినప్పుడు మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిరుపేదలకే కాదు అందరికీ కూడా కోవిడ్ వైద్యం ఉచితంగా చేసిన ఘనత, ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మనం పక్క రాష్ట్రంలో చూస్తున్నాం, కనీసం ఇంకా ఆరోగ్యశ్రీ కింద కోవిడ్ని పెట్టలేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం మనం చూస్తున్నాం. కానీ మా ఈ రాష్ట్రంలో మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం అందించే విధానం మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందుంటారు. మరి అంబులెన్సులు కొన్నా సరే, ఈరోజు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కట్టినా సరే, ఈరోజు అన్నింటిలో కూడా ఆరోగ్య మరి ప్రజల కోసం ఇప్పుడు ముందుంటారని మనస్ఫూర్తిగా. మరి ఈరోజు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అమరావతిలోని హరిత రిసార్ట్స్ నందు ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. కోవిడ్ పేషెంట్లను కేర్ సెంటర్ నుండి బయటకు రాకుండా వైద్యుల సూచనలు పాటించాలని ఆయన తెలిపారు. అనంతరం అమరావతిలో జేసీ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక రీచ్ ను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. రావాలనే ఒక పాలసీ గురించి ఇప్పటిదాకా ఆగడం జరిగింది. ఇప్పుడు కొత్త పాలసీ స్టేట్ మొత్తం జేపీ గ్రూప్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దీనివల్ల గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ప్రతి టన్నుకి స్టాండ్ రేట్ ఫిక్స్డ్, ఏ రీచ్లో అయినా ఎవరైనా తీసుకెళ్ళచ్చు. 475 రూపాయలు టన్నుకి ఇసుక రేటు కట్టి ఇక్కడ రసీదు తీసుకొని ఎవరు టాటర్ అయినా సరే, ఎవరు లారీ అయినా సరే వాళ్ళు తీసుకొని ఇక్కడ నుంచి ఇసుక తీసుకుని వెళ్ళొచ్చు. తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా 4వ డివిజన్ రెడ్ల బజార్లో అవగాహన కరపత్రాలను పంచుతూ మందుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాకు ఎవరూ భయపడవద్దని, కొద్దిపాటి లక్షణాలు ఉంటే తాము అందజేసే మందులను వాడుతూ, లక్షణాలు ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. తీసుకోండి, ప్రజలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. మరి ఎందుకంటే
करोना ओरकटे तरवा अभी इदी अटे इबड़ी ज्वर जल हास्पल को पैस्थि उबी दयचे मेरू हास्पल को मुझे जगह पड़ेगा प्रजा को నాట్కో కేంద్రంలో వివిధ శాఖల విభాగాధిపతులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై జేసీ దినేష్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆక్సిజన్ దుర్వినియోగం జరగకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఈ మేరకు రోటరీ, లయన్స్ క్లబ్, ఎన్ఆర్ఐల సహకారంతో నగరంలో మాస్కులు పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యం, కరోనా వైరస్ నియంత్రణకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మద్దాలగిరి తెలిపారు. ఈ మేరకు రోటరీ, లయన్స్ క్లబ్, ఎన్ఆర్ఐ కొత్తమాసు సాంబశివరావు సహకారంతో సోమవారం బృందావన గార్డెన్స్ లో మాస్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలగిరి, వేణుగోపాల్ తదితరులు పాల్గొని స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులు, కార్మికులకు N95 మాస్కులు అందజేశారు. ప్రభుత్వాలు చేస్తున్న కృషితో పాటు ప్రజలు కూడా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి నియమాలు తప్పనిసరిగా పాటించి కరోనా వైరస్ నియంత్రణకు సహకరించాలని వారు సూచించారు. 2 లక్షల రూపాయలు విలువ చేసే N95 మాస్కులు పంపిణీ కార్యక్రమం మరి గుంటూరు పట్టణంలో ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా ఎక్కడైతే పేద తరగతి వారు ఉన్నారో, మాస్కులు కొనలేని వారి పరిస్థితులు ఉన్నాయో, స్ట్రీట్ వెండర్స్ కానివ్వండి, మరి షాపుల్లో పనిచేసే గుమస్తాలు కానివ్వండి, మరి ఇలాంటి వాళ్ళ కోసం మరి వారానికి సరిపడా మరి N95 మాస్కులు మరి వాళ్ళకి పంచడం, 7-7 మాస్కులు ఒక్కొక్క సెట్గా పంచడం మరి ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ మాస్క్ యొక్క ఉపయోగం ఎలా అనేది సామాజికంగా అన్ని రకాలుగా మనకి సోషల్ మీడియాలో కూడా వస్తుంది. 7 డేస్ ఒక పద్ధతిలో ప్రతిరోజు ఒక మాస్క్ అంటే సోమవారం మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ ఆదివారం వరకు మళ్ళీ రిపీట్ చేయటం ఎంత ఉన్నతమైన ఆలోచన అంటే నిజంగా డాక్టర్ శ్యామ్ యుఎస్ఏ గారికి నిజంగా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే అమరావతిని రాజధానిగా చేయాలంటూ అనంతవరం రైతులు చేస్తున్న దీక్షలు 517వ రోజు కొనసాగాయి. సేవ్ అమరావతి, మేమంతా రఘురామకృష్ణం రాజు వెంట ఉన్నామని ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఏడవ డివిజన్లోని 29వ సచివాలయంలో వాలంటీర్లకు సీఎం జగన్ ప్రవేశపెట్టిన సేవామిత్ర పథకం కార్యక్రమంలో భాగంగా డివిజన్ కార్పొరేటర్ షేక్ షాజీలా చేతుల మీదుగా వాలంటీర్లకు శాలువా కప్పి అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో 29వ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ సునీత, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షేక్ షౌకత్, మోయిన్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. యువత జీవితం విలువ తెలుసుకుని భవితను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని, యాంత్రిక జీవితంలో ఒత్తిడిని తట్టుకునే శక్తి కలిగి ఉండాలని రాష్ట హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. బ్రాడిపేటలోని హోంమంత్రి క్యాంప్ కార్యాలయంలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఈదా శామ్యూల్ రెడ్డి నేతృత్వంలో యువతీ యువకుల్లో నైరాశ్యాన్ని పోగొట్టేందుకు 8 వారాల శిక్షణ కోర్సులను జూమ్ యాప్ ద్వారా హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా సుచరిత మాట్లాడుతూ యువత జీవితంలో మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా సమస్యలను అధిగమించాలని కోరారు. చిన్న చిన్న సమస్యలకు ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడకూడదన్నారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. ఎక్స్పర్ట్స్తో చెప్పించడం ద్వారా మరి యువతకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు, వారు ఏ విధంగా వాటిని ఫేస్ చేయాలి అని వారికి తెలియజెప్పేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఇందులో చాలా మంది వాలంటీర్స్ ను కూడా ఇన్వైట్ చేసి వాళ్లకు ఈ యొక్క అన్ని ప్రోగ్రామ్స్ లో వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి అనే దాన్ని కూడా వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి చదువుకుంటున్నటువంటి ఎక్కువ మంది విద్యార్థులు ఈ కార్యక్రమాలను విని మీరు మోటివేట్ అయ్యి ఇంకా 10 మందికి మీ ద్వారా మంచి జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ
యువత మనోధైర్యంతో సమస్యలను ఎదుర్కోవాలని కోరారు. కర్ణాటకకు చెందిన వెల్నెస్ అకాడమీ చైర్మన్ డాక్టర్ హెచ్ఎస్ కులకర్ణి మాట్లాడుతూ యువతరంలో అన్ని రకాల శారీరక మానసిక అనారోగ్యానికి జీవ కణజాలం యొక్క సమతుల్యత లోపించడమే కారణమన్నారు. పౌష్టికాహారం, వ్యాయామం, యోగా, ధ్యానం వంటి వాటితో శారీరకంగా మానసికంగా దృఢమైన వారిగా మేధావులుగా ఎదగవచ్చని వివరించారు. కార్యక్రమంలో స్పందన ఈదా ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి షేక్ మీరావలి తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, ఏపీ మైనారిటీస్ కమిషన్ చైర్మన్ ఎస్ఎం జియావుద్దీన్ టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం బహిరంగ లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు రాశారు. తన సోదరుడు మాజీ ఎంపీ లాల్ జాన్ బాషా మరణానంతరం తమ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశారని లేఖలో పేర్కొన్నారు. రాష్టంలో కులమత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, దానికి ఎంపీ రఘురామకృష్ణంరాజును పావుగా వాడుకుంటున్నారంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 31వ తేదీ వరకు సెకండ్ డోస్కు మాత్రమే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు సెకండ్ డోస్ తీసుకోవాల్సిన వారికి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎమ్మెల్యే మద్దాలగిరి, మేయర్ కావటి మనోహర్ నాయుడు పరిశీలించారు. కరోనా నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న జూనియర్ న్యాయవాదులను ఆదుకునేందుకు ది అసోసియేషన్ ఆఫ్ ట్రూ లీడర్స్ సంస్థ ముందుకు వచ్చింది. బార్ అసోసియేషన్ సమీపంలో జూనియర్ న్యాయవాదులకు బియ్యాన్ని అందజేశారు. కరోనా కారణంగా జూనియర్ న్యాయవాదులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో తమ శక్తి మేరకు సహాయం చేస్తున్నామని బార్ అసోసియేషన్ మహిళా ప్రతినిధి గీతావాణి పేర్కొన్నారు. ది అసోసియేషన్ ఆఫ్ ట్రూ లీడర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఆమె బియ్యం పంపిణీ చేసి అనంతరం మాట్లాడారు. తనతో పాటు మరికొందరు సీనియర్స్ న్యాయవాదులు సహకారం అందజేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో చాలా మంది జూనియర్ అడ్వకేట్స్, అట్లాగే నీడీ అడ్వకేట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే జూనియర్స్కి లానేస్తాము, కొన్ని రోజులు ఆగింది ఫండ్ రిలీజ్ అవని కారణంగా, సో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఒక చిన్న కార్యక్రమంలాగా రైస్ 50 మందికి 25 కిలోల బ్యాగులు అందజేద్దామని చెప్పేసి నాకు తలంపు వచ్చింది. అప్పుడు నేను ప్రెసిడెంట్ గారిని కన్సల్ట్ చేసినప్పుడు, అమ్మ మంచి ఆలోచన వచ్చింది, మీరు ఆ విధంగా మీరు ప్రొసీడ్ అవ్వండి అని అంటే, ఆ సంస్థ ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్లో జరుగుతూ ఉంది. తర్వాత వచ్చేసి ఈ మా ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళకే ఈ అవకాశం అయితే ఉంటుంది. కార్యక్రమంలో న్యాయవాదులు తెలగతోటి ఆపాల్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద పరిమి రైతులు దీక్షా శిబిరాలలో నిర్విరామంగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అంటూ రైతులు ఫ్లకార్డులు చేతబూని చేస్తున్న నిరసనలు 517వ రోజుకు చేరాయి. సీఎం జగన్ తన మొండి వైఖరిని వీడి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు కోరారు. అమరావతిని ఏకైక రాజధానిగా, అమరావతిని ఏకైక రాజధానిగా, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు, న్యాయాన్ని కాపాడుతున్న న్యాయమూర్తులకు పెదకూరపాడు మండలం పాటిబండ్లలో చోరీ జరిగింది. కరోనా సోకటంతో క్వారంటైన్ కేంద్రానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. ఇదే అదునుగా తీసుకున్న గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. బీరువా పగలగొట్టి 20 తులాల బంగారంతో పాటు 2 లక్షల నగదును అపహరించారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫీవర్ సర్వేను కమిషనర్ చెల్ల అనురాధ ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఫీవర్ సర్వేలో కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించిన వారికి వెంటనే యాంటీజెన్ కిట్లతో ర్యాపిడ్ టెస్ట్ చేయాలని సర్వే బృందాలకు తెలిపారు. భయపడొద్దు, ధైర్యంగా జీవించండి, ఇంట్లోనే ఉండండి, సంరక్షణగా ఉండండి అంటూ కరోనా అవగాహన కార్యక్రమాన్ని స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో యానాది కాలనీ వాసులకు నిర్వహించారు. నారాదాసు జయశ్రీ జ్ఞాపకార్థం వారి కుమారుడు సుజన్ 120 మందికి బిర్యానీ ప్యాకెట్లతో వితరణ గావించారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.